శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ మహాసరస్వత్యే నమః హరి ఓం శ్రీమాత్రే నమః హరేంకార సగర్పిత నలసికా సౌక్లేంకళాభ్రతీం సౌవర్ణాం భరధారణి వరదౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశరా సద్భూషదాముజ్వలాం త్వాం గౌరీ త్రిపురాత్మకరా శ్రీచక్ర సంచారిణీం శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః. మనకు ప్రతి సంవత్సరంలో అత్యంతమైనటువంటి నవరాత్రులలో అందరికీ తెలిసినటువంటి నవరాత్రులు గణపతి నవరాత్రులు. అట్లాగే ఇంకొక నవరాత్రులు ఏమిటి అందరికీ తెలిసినటువంటి నవరాత్రులు అంటే దేవీ శరణ నవరాత్రులు. ఇక్కడ దేవి శరణరాత్రి అని అంటారు. శర అంటే పది అని అర్థం. అంటే అమ్మవారికి 9 రూపాలు ఉన్నా కూడా అమ్మవారు 10వ రూపంలో అందరూ నా బిడ్డలే అనే భావనతో అపరాజితా దేవిగా అమ్మవారు మనందరికీ కూడా ఎన్ని తప్పులు చేసినా ప్రతి విషయంలో కూడా నవరాత్రి విషయాలలో తెలిసి తెలియక ఆ తప్పులన్నీ కూడా క్షమింపమని ఆ అమ్మవారు అపరాజితాదేవిగా అమ్మవారు పులి మీద వాహనమై కూర్చొని అపరాజిత స్తోత్రం చేసి సెమీపత్రాలు పెట్టి అమ్మవారికి పూజ చేస్తాం చివరి రోజు అపరాధ క్షమాపణగా. అలా 9 రోజుల్లో వివిధ రూపాల్లో అమ్మవారిని మనం ఆరాధన చేస్తాం. ఎవరి సాంప్రదాయబద్ధంగా వాళ్ళు దేవాలయాల్లో చేస్తూ ఉంటారు. మనము శాస్త్ర సాంప్రదాయబద్ధం ఏంటంటే సకల జనులు ఆమోదయోగ్యమైనటువంటి ఈ యొక్క నవరాత్రుల్లో దేవీ ఉత్సవాలలో అమ్మవారి శాంతస్వరూపంగా ఆరాధన చేయమని చెప్పారు. శాంతస్వరూపాలు అంటే ఏంటంటే అమ్మవారు బాలికారూపం నుంచి ఒక స్త్రీగా శక్తిగా 21 సంవత్సరాల వరకు కూడా అమ్మవారు ఏ రూపంతో ఉంటుంది శక్తి స్వరూపంగా మనకు చెప్పబడుతుంది దేవీ భాగవతంలో కూడా. అంటే దేవీ భాగవతంలో చెప్పబడినటువంటివి ఏవైతే ఉన్నాయో దానిలో ప్రత్యేకంగా మనకు బాలికా పూజ అంటే మనకు ఈ దేవీ శరణనవరాత్రుల్లో ముఖ్యంగా బాలికా పూజ చేస్తుంటారు అందరూ కూడా. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క బాలిక పేరు చెప్పారు. అంటే అందరూ రజస్సులకు పూర్వం చేసేటువంటిది బాలికా పూజ అనేది ఒకటి ఉంటుంది. ఈ బాలికా పూజ ఏంటంటే అమ్మవారు శక్తి స్వరూపంగా బాలలు బ్రహ్మలతో సమానం అని అంటాం కాబట్టి బాలికా స్వరూపం ఆరాధన చేయమని చెప్పన్నారు. అట్లాగే నిండు ముత్తైదు స్వరూపంగా అమ్మవారిని కూడా సువాసినలు పుచ్చేమని అంటారు. అలాగే ఈ బాలికా స్వరూపాన్ని సువాసిని పూజ ఈ రెండు చేసుకోమని. ఇంకొంతమంది శాక్తయు ఉపాసులు ఈ రోజుల్లోనే వటుక భైరవులు అంటే వటుక భైరవమూర్తిగా పిల్లగాళ్ళ కూడా ఆరాధన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది శక్తి ఉపాసన చేసేటువంటి వారు బాగా దాని మీద ఉండేటువంటి వారు. అంటే ఆ భైరవుణ్ణి ఆరాధన చేస్తే కానీ అమ్మవారికి మనకు దారి చూపించడం మనకు శాస్త్రం చెబుతుంది. దేవీ శరణనవరాత్రుల్లో మనకు ముఖ్యంగా దేశకాలమాన సంకీర్తన అయిన తర్వాత వెంటనే భైరవుడి ధ్యాన శ్లోకం ఉంటుంది. భైరవుడి యొక్క అనుగ్రహంతో మనం అమ్మవారి యొక్క దర్శనానికి అమ్మవారిని యొక్క ఏ అమ్మవారిని మనం పూజ చేస్తామో ఆ రోజు ఆ అమ్మవారికి స్వామి ముందర భైరవుడు స్వరూపంగా ఉంటారు. ఈ భైరవులు అంటే ఏంటండి అంటే సాక్షాత్తు శివుడే కాలభైరవ స్వరూపంలో ఉండేటువంటి ఇంకొక రూపం. అంటే ఈ కాలభైరవ స్వరూపంలో ఉండేటువంటి స్వామి ఎవరయ్యా అంటే రకరకాలైనటువంటి స్వరూపాలు. ఈ కాలభైరవ స్వరూపం అంటే కాలాన్ని కూడా శాసించి తన అనుగుణంగా
పరిపాలన చేసేటువంటి వారే కాలభైరవుడు. జనులకు ఉండేటువంటి, ప్రజలకు ఉండేటువంటి కష్టాలని తొలగింపజేసేటువంటి వారే కాలభైరవుడు. ఆ కాలభైరవుడు యొక్క అనుగ్రహం పొందాలన్నా కూడా శివుడి యొక్క ఆరాధన చెయ్యాలి. అప్పుడే కాలభైరవుడు అనుగ్రహం కలుగుతుంది. కాలభైరవుడు అనుగ్రహం కలిగితే అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అమ్మ అనుగ్రహం కలిగితే అన్నీ ఉన్నట్లే. అంటే దీనిలో మనకు కావాల్సింది ఏంది? అమ్మ దయ ఉంటే అన్నీ మన దగ్గరే ఉన్నట్లే అని మనం చెబుతుంటాం. చెబుతుండడం ఏంది? అమ్మ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా అన్నీ ఉంటాయి. అదే మనం తెలుసుకోవాల్సిన నియమం. కాబట్టి దేవీ శరణరాత్రుల్లో ఈ ద్వాదశ రాసులు ఎటువంటి పూజాకృతులు చేసి అమ్మవారి అనుగ్రహం పొందాలి అనే దాని గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ద్వాదశి రాసులకి ఏంటండి, ద్వాదశ రాసులు ఏంటి, ఫలితాలు ఏంటి, పూజలు ఏంటి అని అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రహం కానీ రెండు మూడు గ్రహాలు కానీ ప్రతికూలమైనటువంటి స్థితిని ఇస్తూ ఉంటాయి. ఒక్కొక్క మాసంలో, ఒక్కొక్క నెలలో ఆ నెల ఫలితాలు ఆధారంగా కూడా కొన్ని చేసుకొని చెప్పచ్చు. అలా కాకుండా వారికి పర్మనెంట్గా కొన్ని రాసులకి సంబంధించి అధిష్టాన దేవతలు కూడా ఉంటారు. ఆ అధిష్టాన దేవతలతో పాటు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. కాబట్టి ద్వాదశ రాసులకి సంబంధించి మనము చెప్పుకుందాం. వృషభ రాశి వారికి ఈ దేవీ శరన్నవరాత్రులలో అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అనుకునే వారు ముఖ్యంగా ఈ అమ్మవారిని ఆరాధన చేయాలండి. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటానికి అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణాదేవిని ఆరాధన చేస్తే కనుక అత్యద్భుత ఫలితాలు పొందుతారు. అన్నపూర్ణాదేవి ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. మరి అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చేసుకొని అట్లానే అమ్మవారికి ఓం ఐం క్లీం శ్రీం, ఓం ఐం క్లీం శ్రీం, ఓం ఐం క్లీం శ్రీం ఈ మంత్రాన్ని లక్షసార్లు కానీ మీకు శక్తి కొలది ఈ 10 రోజుల్లో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు జపం చేసుకొని అమ్మవారి కుంకుమార్చన, అన్నపూర్ణాదేవి యొక్క అష్టోత్తరం చేసుకోవటం వల్ల శీఘ్రంగా ధనధాన్య సంపత్తులు కలుగుతాయి. అట్లానే మీ యొక్క కోరిక కూడా శీఘ్రంగా నెరవేరుతుంది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని మీకు మీరే కష్టాలుగా ఉన్నాయో, అవన్నీ తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని కనుక దేవీ భాగవతంలో ఈ బీజాక్ష సంపుటిత మంత్రాలతో ఉంటాయి. ఈ బీజాక్ష సంపుటిత మంత్రాలు మరి చేసుకోవచ్చరా అండి, ఉపదేశం లేనిది అని అంటే, అమ్మ అనుగ్రహం పొందటానికి నవరాత్రుల వరకు చేసుకోండి, తర్వాత చేసుకోవచ్చా అంటే ఉపదేశం పొందితే గనక ఎవరైనా శుభ్రంగా చేసుకోవచ్చు. ఏదైనా గురువు గారితో ఏదన్నా మీరు మంత్రాలు ఇదివరకు చేసుకున్నట్టయితే ఈ మంత్రాలు కూడా ఆ గురువు యొక్క నమస్కారం చేసుకొని పఠన చేయండి. వీటికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి వీటిని చేసుకోవటం వల్ల మంచి ఫలితాలే పొందుతారు. ఇంకా అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం కానీ, మహానైవేద్యం అంటే అన్నాన్ని కానీ నైవేద్యం పెడితే కొద్ది పెసరపప్పు వేసేసి ఎసరు పెట్టి కొద్దిగా నైవేద్యంగా పెడితే కనుక అత్యద్భుత ఫలితాలు పొందుతారు ఈ వృషభ రాశి వారు కూడా. కాబట్టి అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది నవరాత్రులు, దేవీ నవరాత్రులలో ఆ యొక్క అమ్మ అనుగ్రహం కలిగి అంతా కూడా రాబోయే మాసం కానీ సంవత్సరం కానీ అంతా సుఖంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. ఈ విధంగా చేసుకోవటం వల్ల ధన సంపదలు కూడా కలుగుతాయి. అమ్మ అనుగ్రహం కూడా సంపూర్ణంగా మీ యొక్క బీజాక్షర మంత్రం చేసుకోవటం వల్ల తప్పకుండా కలుగుతుంది.